సైకో చర్యల్ని మనం భరించలేకపోతున్నాం. ప్రతి ఒక్క ఇంట్లో కష్టాలు వచ్చాయి. ఆ విషయాలు కూడా నేను వస్తాను. అందుకనే ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో ఈ కష్టాలు ఒకసారి తలుచుకుని ఈ సంక్రాంతితో ఈ భోగితో ఈ భోగి మంటలతో మన కష్టాలన్నీ కాల్చేసి మళ్ళీ నూతనమైన ఉత్సాహంతో మనందరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కంకణం కట్టుకోవాల్సిందిగా తెలుగు జాతి మొత్తాన్ని కోరుతున్నాను. ఇంకొక విషయం మీరు ఒకసారి ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీ రాక మునుపు వచ్చిన తర్వాత తెలుగు జాతి వైభవాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఒకసారి ఆలోచిస్తే ఆ మహానుభావుడు పెట్టినటువంటి శుభ సందర్భం శుభ ముహూర్తం ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రజాతిగా తయారు చేసే వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది, తెలుగు వారి గుండెల్లో ఉంటుంది. పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికితే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఈ సంవత్సరమే ఎన్టీఆర్ 100 సంవత్సరాలు మనం జరుపుకుంటున్నాం, జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తెలుగు జాతికి వరం ఎన్టీఆర్. వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక వరంగా ఉన్నారో తెలుగు జాతికి వచ్చినటువంటి వ్యక్తి, తెలుగు జాతిలో పుట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టిన పార్టీని మీరు చూస్తే ప్రపంచం మొత్తం తెలుగు వారు ఎక్కడున్నా సరే వారి గుండెల్లో తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు ఉంటారు. అలాంటి వారసత్వ సంపద మనకని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, స్వాతంత్రం వచ్చింది 75 సంవత్సరాలు. మొన్నే మనం జరుపుకున్నాం బ్రహ్మాండంగా. ఈరోజు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 75 సంవత్సరాల్లో మనం సాధించిన విజయాల్ని ఒకసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మొన్ననే ప్రధానమంత్రి గారు G20 కంట్రీస్ యొక్క సమావేశం పెట్టారు. ఈ G20 అంటే 20 దేశాలు, ప్రపంచ దేశాల్లో 80% సంపద వాళ్లే సృష్టించే పరిస్థితికి వచ్చారు. భూభాగంలో వాళ్లు చేసే పనుల వల్ల మిగిలిన 20% కూడా అవకాశం వస్తుంది. అలాంటి సందర్భంలో నేను ఒక్క మాట చెప్పాను, మళ్లీ మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి, భారతదేశం యొక్క గొప్ప సంపద యువత. మనకు ఒక అడ్వాంటేజ్ వచ్చింది, ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువత ఒక్క భారతదేశానికి ఉంది. అది మనకు పెద్ద సంపద. ఈరోజు నేను ఇక్కడ చూస్తా ఉంటే ఒకప్పుడు నేను చూసేవాళ్ళు గాని ఈరోజు ఎంత యువత ఉత్సాహంగా ఉన్నారంటే మళ్లీ మా భవిష్యత్తును కాపాడుకోవాలని. ఎక్కడికక్కడ యువత గొప్ప సంకల్పంతో ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మన దేశానికి రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో మొదటిది ఏదైతే డిజిటల్ స్ట్రెంగ్త్, దీనికి నేనే నాంది పలికాను. 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీ అంటే ఎవరికి అర్థం కాలేదు. ఆ రోజు సెల్ ఫోన్ అంటే చాలా మంది ఎగతాళి చేశారు, సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు. ఈరోజు ఈ పండగ సందర్భంగా చెప్తున్నా, సెల్ ఫోన్ లేకపోతే ఎవ్వరు ఉండే పరిస్థితిలో లేరు. పోలీసులో ఉండే డ్యూటీలో ఉండే పోలీసులు కూడా సెల్ ఫోన్ లేకపోతే పనిచేసే పరిస్థితిలో లేరు. ఆ పరిస్థితి వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆధునిక ప్రపంచంలో ఈ టెక్నాలజీ వల్ల ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ గా తయారైంది. ఇంటర్నెట్ రెవల్యూషన్ తో పెను మార్పులు వచ్చాయి. ఎవరైతే ఆ సందర్భంలో టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ప్రపంచం మొత్తం భారతీయులు విపరీతంగా స్ప్రెడ్ అయ్యారు, ఎన్ఆర్ఐస్ గా వెళ్లారు. 5 కోట్ల మంది ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలు వెళ్లారు. అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే
అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. నిన్న మొన్న ఊర్లోకి వచ్చాను, నిన్న కలుస్తున్నాను అందరినీ. ఎందుకంటే ఎక్కడ ఎంత రాజకీయం చేసినా ఊరు మాత్రం జన్మభూమి. నా తోడ పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని ఒక్కసారి పరామర్శిస్తున్నాను. ఆ రోజుకి ఈ రోజుకి మార్పులు చూస్తున్నాను. ఏ రెండు మూడు ఇండ్లలో ఒక అతను ఐటీలో ఉన్నాడు, అతను బెంగళూరులో నా పనిచేస్తాడు, హైదరాబాద్ లో పనిచేస్తాడు, చెన్నైలో పనిచేస్తాడు, లేకపోతే అమెరికా, లేకపోతే ఆస్ట్రేలియా, లేకపోతే ఆఫ్రికా, ప్రపంచం మొత్తం వెళ్లిపోయారు. అందుకే నేను చూసే సినిమాలు చూస్తా ఉంటే ఇండియాలో వచ్చే ఆదాయం కంటే ఓవర్సీస్ లో వచ్చే ఆదాయం ఎక్కువగా వస్తా ఉందంటే అక్కడ మన వాళ్ళు ఇక్కడ ఏ చేష్టలు అయితే చేస్తున్నారో ఆ చేష్టలు అక్కడ కూడా చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎంత అడ్వాన్స్ కెళ్ళామని. ఇంకొక పక్కన మనం 2047లో మళ్లీ మీరందరూ ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈయన ఎక్కువ సమయంలో మాట్లాడుతూ ఉంటాడని. నేను చెప్పింది కొంతమందికి అర్థం కాదు. కొంతమంది ఈ రోజు కోసం బ్రతుకుతారు, కొంతమంది రేపు కోసం బ్రతుకుతారు, నేను భవిష్యత్తు కోసం బ్రతుకుతున్నాను. ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రి 95-96లో విజన్ 2020 అన్నాను. అందరూ నన్ను ఎగతాళి చేశారు. ఎగతాళి చేసి ఇంక 20 ఏళ్ల తర్వాత ఈయన మాట్లాడతాడు, ఈయనే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటారన్నారు. ఆ 20 ఏళ్లయింది, 30 ఏళ్లయింది, ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. సమాజం శాశ్వతం, వ్యక్తులు ఉంటాం, మళ్ళా కొత్త వాళ్ళు వస్తా ఉంటాం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ప్రధానమంత్రి గారికి ఒక ఆ మీటింగ్ లో సలహా ఇచ్చాను. ఆ సలహా మీరు చూస్తే 2047 100 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలు మనం జరుపుకోబోతున్నాం. దానికి ఇప్పటి నుంచి ఒక విజన్ తయారు చేసుకోవాలి. మనకు రెండు అడ్వాంటేజ్ నేను ముందే చెప్పాను. ఒకటి, మనకు టెక్నాలజీ స్ట్రెంగ్త్ ఉంది, డిజిటల్ స్ట్రెంగ్త్ ఉంది. 2047 వరకు యువత మన సంపద, తర్వాత పెద్దవాళ్ళు అవుతారు, యువత తగ్గే అవకాశాలు వస్తాయి. దానికి కూడా నేను ఒక మాట చెప్పాను, మీకు అందరికి ఐడియా ఉంటుంది. ఒకప్పుడు ఇదే మాదిరిగా నేను మీటింగ్లు పెట్టి ఫ్యామిలీ ప్లానింగ్ కోసం చెప్పే ఆ రోజు. జనాభా పెరిగిపోతా ఉంది, జనాభా పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయి. భూమి పెరగలేదు, గాలి పెరగలేదు, తిండి కూడా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందరూ కూడా ఒక్కరు గాని ఇద్దరు గాని పిల్లలుండాలి తప్ప ఎక్కువ వద్దని చెప్పాను. 10 ఏళ్లలో మీరు చూస్తే అందరూ ఫాలో అయ్యారు, నేను చెప్పింది ఫాలో అయ్యారు. ఇంకో పక్క ఉద్యోగాలు వచ్చిన తర్వాత, ఐటీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత భార్య భర్తకి ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, ఆ తీరికి వచ్చేసి అల్లటం ఎంజాయ్. దీంతో జనాభా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఎంతమంది పుట్టుతున్నామో చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతా ఉంది. అదే కాకుండా ఇంబ్యాలెన్స్ వస్తా ఉంది, వయసు మళ్ళిన వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, యువత తగ్గిపోతున్నారు, భావితరాల భవిష్యత్తు కూడా అంధకారం అయ్యే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు చాలా దేశాల ప్రపంచంలో, చైనా మొదలుకొని జపాన్ గ్రేట్ ఎకానమీ అనుకున్నాం. ఒకప్పుడు జపాన్ ని మనం ఆదర్శంగా తీసుకున్నాం, వాళ్ళు దెబ్బతిన్నారు, యూరోప్ దెబ్బతినింది, అనేక దేశాలు దెబ్బతిన్నాయి. కానీ ఇప్పటి నుంచి కానీ మనం ప్రణాళిక తయారు చేసుకుని భవిష్యత్తు కూడా ఏదైతే ప్రతి ఒక్కరూ మళ్ళా నాకెందుకు పిల్లలు ఇది భారం అనుకోకుండా పిల్లలను కూడా కనడం మన ధర్మంగా ప్రతి ఒక్కరు భావించి భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత ఈనాటి యువత పైన ఉందని చెప్పి మరొక్కసారి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే వేరే దేశాలు చేసిన పొరపాటు గాని ఆ రోజు వాళ్ళ ఊహించుకోకుండా పోవడం వల్ల ఆ దేశాలు ఈరోజు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి వచ్చింది, భారతదేశం పైన ఆధారపడ్డాయి. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం జరుపుకున్నప్పుడు మనం ఎప్పుడు ఊహించలేదు. మనం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లకు బానిసలుగా పనిచేశాం,
అలాంటి బ్రిటన్ కి మనవాడు ప్రధానమంత్రి అవుతాడని ఎవ్వరు కల కనలేదని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. అది భారతదేశం యొక్క శక్తి. రాబోయే రోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు. అప్పుడే ప్రారంభమైంది. కార్పొరేట్ అంటే కంపెనీలన్నీ కూడా మనవాళ్లే, దాన్ని హెడ్ చేసే పరిస్థితికి వచ్చారు. గూగుల్ గాని మైక్రోసాఫ్ట్ గాని ఏ కంపెనీ చూసినా దానికి ఎవరు సీఈఓ అంటే దానికి చిరునామా భారతీయులు, దానికి ఎవరు అగ్రస్థానంలో ఉంటారంటే తెలుగు వాళ్లు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, చేసిన కృషి. ఇది గాని మనం తయారు చేసుకుంటే 100 సంవత్సరాల స్వాతంత్ర దినం జరుపుకున్న రోజున ప్రపంచంలోనే శక్తివంతమైన జాతి భారతీయులుంటారు, అందులో అగ్రభాగాన తెలుగు జాతి ఉంటుంది. అది ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. దానికోసమే నా జీవితం అంకితం చేస్తున్నారని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను.